హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎండ్ ఎం దేవన్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే బెల్లం జిలేబీలు చూపిస్తానండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఒక కప్పు బెల్లం ఒక కప్పు మైదా పిండి అలాగే టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి చిటికెడు వంట సోడా ఒక చిటికెడు సాల్ట్ అలాగే రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి మీరు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు కప్పు పెరుగు వాటర్ అండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులో మనం మైదా పిండి వేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇందులోనే బియ్య పిండి వంట సోడా సాల్ట్ పెరుగు ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవాలండి ఇది వన్ ఈస్ టు వన్ రేషియో అండి మీరు మైదా పిండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అంత క్వాంటిటీ బెల్లం లేదా షుగర్ తీసుకోవచ్చు అండి దీంతో అన్న చేసేసుకోవచ్చు ఇక్కడ నేను బియ్య పిండి వాడుకున్నానండి ఎందుకంటే మనకు కొంచెం క్రంచిగా రావడానికి కొంచెం ఎక్కువసేపు అయినా మెత్తపడకుండా ఉండడానికి మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా తీసుకోవచ్చు అండి అదే ప్లేస్లో ఇప్పుడు ఇందులో మనం పెరుగు కూడా యాడ్ చేసేసుకుందామండి వీటి అన్నింటినీ బాగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీడియం బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలండి ఒకటేసారి వాటర్ కలపొద్దు మనం చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ అనేది ఉంటే మనకి జిలేబీ వేసుకున్న దానికి సరిపోతుందండి మరి లూజ్గా అయిపోయినా మనకి మనం జిలేబీస్ వేసుకునేటప్పుడు మనకి రాదండి ఒక పాల కవర్ తీసుకున్నానండి దానికి కొంచెం ఎడ్జెస్ అనేటివి మనం కట్ చేసేసుకోవాలి ఒక కోన్ షేప్కి తీసుకొచ్చుకోవాలి పాల కవరే కాదండి మీ దగ్గర ఏ కవర్స్ ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అలా కట్ చేసేసుకోవాలండి దీన్ని మొత్తానికి మనం ఒక కోన్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇప్పుడు దీంతోనే నేను జిలేబీస్ వేస్తాను ఒకవేళ మీ దగ్గర సాస్ డబ్బాలు ఉంటాయి కదండి వాటిలో అన్న మనం వేసేసుకొని వాటితో వేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మరీ తిక్కుగా ఉంటే బ్యాటర్ అనేది మనకి జిలేబీ అనేటివి మెత్తగా అయిపోతాయండి అలా అని మల మరీ పల్చగా ఉంటే మనకి జిలేబీస్ వే రాదు మొత్తం ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది సో ఈ కన్సి మీడియంగా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కోన్ మీరు దగ్గర కనుక్కొని చూసుకుంటూ ఉండండి మరీ నిండుగా పోయకుండా ఒక ముప్పా వంతు వరకు పోసేసుకొని అలా బ్యాండ్ పెట్టేసుకోండి రబ్బర్ బ్యాండ్ కోన్కి సాస్ బాటిల్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు ఒకవేళ అది లేని వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు నా దగ్గర లేదండి అందుకే నేను దీంతో చేస్తున్నాను ఇలా ఇప్పుడు ఆ ఎండ్కి మనం కట్ చేసేసుకొని ఇంకా వేసేసుకోవడమే అండి ముందుగా ఒక పాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కాలండి బాగా వేడెక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొనే మనము ఈ జిలేబీస్ అన్నీ వేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా వేయాలండి ఫస్ట్ టైం వేసుకునేటోళ్ళు ఇద్దరు ఉండే ఇద్దరు ఉండి వేసుకునేటట్టుంటే బెటర్ అండి మనకి ఆ బ్యాటర్ అనేది కింద పడిపోతూ ఉంటుంది పక్కన ఒక గ్లాస్లో పెట్టుకుంటూ మనం చేసుకుంటూ ఉండాలండి అలవాటైన వాళ్ళు తొందరగా చేసేసుకుంటారు కానీ ఫస్ట్గా ట్రై చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదనే బాగా కాలనివ్వాలండి ఇలా కాల్తే సరిపోతుందండి ఇప్పుడు చూసారుగా అదే విధంగా వేసుకోవాలండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి కూడా వేసి చూపిస్తానండి ప్యార్లల్గా నేను బెల్లం సిరప్ కూడా రెడీ చేసుకుంటున్నానండి బెల్లం పాకం ఒక కప్పు బెల్లంకి మనం హాఫ్ కప్పు వాటర్ పోసేసుకుంటే సరిపోతుందండి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు అది మొత్తం పాకం రావాలండి నార్మల్ పాకం వస్తే సరిపోతుంది అంటే మనకి బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుందండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను ఒకసారి చూడండి కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా లోతు ప్యాన్లు అయితే మనకి డీప్గా ఉన్న ప్యా ప్యాన్లు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పోసేసుకొని మంచిగా వస్తాయండి మరి ఫ్లాట్గా ఉన్న ప్యాన్లు అయితే చేయకండి జిలేబీస్ సరిగ్గా రావు పాకం మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడగంటుతుంది ఇది కూడా మనం స్లో ఫ్లేమ్ మీద పెట్టి కరిగించుకోవాలి బెల్లాన్ని ఇప్పుడు బెల్లం సిరప్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి మనకి జిలేబీస్ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం మనకి పాకం అనేది గోరువెచ్చగా అలాగే జిలేబీస్ కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేస్ట్ తీసుకోవాలండి పాకం మంచిగా పడుతుంది మరీ లేట్ చేయకూడదు ఇందులో నేను ఒక ఇలాచి కూడా వేస్తున్నానండి మీరు దంచి వేసుకోవచ్చు లేకపోతే పౌడర్ అన్న వేసుకోవచ్చు లేకపోతే స్మెల్ కోసం అలా అన్న వేసినా సరిపోతుందండి చూసారు కదండి అలా ఉంటే సరిపోతుంది సిరప్ అనేది ఇప్పుడు మనం జిలేబీలు నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఈ జిలేబీస్ మనం అందులో వేసేసుకొని తీద్దామండి డిప్ చేసి తీద్దాము ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉండనివ్వాలండి అందులో వేసి మొత్తం సిరప్ అటు ఇటు పట్టేటట్టు మంచిగా మంచిగా అటు ఇటు తీపుతూ ఉండాలండి ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి ఒకటేసారి అన్నీ కాకుండా ఒక రెండు మూడు అలా వేసుకుంటూ తీయాలండి కొన్నిటికి పడుతుంది కొన్నిటికి పట్టదు ఒకటేసారి వేసేసుకుంటే ఒక టూ టు త్రీ మినిట్స్ మాత్రం మీరు అందులో డిప్ చేసే ఉంచాలండి రెండు గోరువెచ్చగా ఉంటేనే మనకు సిరప్ అనేది జిలేబీస్కి మంచిగా పడుతుంది ఇప్పుడు మనం అలా జిలేబీని సిరప్లో తీసాము తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నామండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉందండి బియ్య పిండి మొదలు మీరు క్రంచినెస్ కోసం కావాలంటే బియ్య బొంబాయి రవ్వను కూడా వాడుకోవచ్చండి చూసారు కదా అండి ఫిఫ్టీన్ మినిట్స్లో ఇన్స్టెంట్గా మనం బెల్లం జిలేబీలు ఎలా తయారు చేసేసుకున్నాము మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి టేస్ట్ చూడండి చాలా చాలా బాగుంటాయండి మనకి షాప్లో స్వీట్ షాప్లో దొరికేటట్టుగానే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి